మీ పేరండి? నా పేరు నాగబాబు. ఇది ముక్తిగాంధారు క్షణ ముక్తిస్వామి అండి. అక్కడ ముక్తిగాంధమ్మ వారు స్వయంగా వెళ్తుందండి. ఆ ముక్తిగాంధమ్మ వారు ఉమ్మీసు భార్య మఠం. ఆవిడ పేరు శ్రవణ్ అండి. ఆవిడ భర్త శ్రవణ్ వల్ల ఆవిడ ఉల్లంత అన్ని రకాలను చండాసరి రూపం వస్తే వాళ్ళ మామగారు కోడలు వెంట పెట్టుకుని ప్రతి నది తీరాలలో స్నానం చేయమని వస్తున్నాడు అండి. మా గేదకు తొగరపాదని గౌతమి నది ఉందండి. ఆ గౌతమి నదిలో ఇవి స్నానం చేయగా యథావిధిగా మళ్ళీ మామూలు రూపొచ్చిందండి. మామగారు కోడల్ని, అమ్మా నీకు మామూలు రూపొచ్చింది కదా, ఇంటికి వెళ్ళి భర్త పిల్లల సంసారం చేసుకుంది కానంటే నాకు భర్త పిల్లల సంసారం అక్కర్లేదు, ఈ అరణ్యంలో కూర్చొని రామరామ శివశివ జపం చేస్తుందండి. అలా కొన్నాళ్ళు గడిచినప్పటికీ ఆవిడ ఇళ్ళంతా అరించిపోయి ఉళ్ళంతా పొట్లు పోసి ఒక అస్థిబంధం మిగిలిందండి. అస్థిబంధం రోజు కూడా రామరామ శివశివా వస్తుందండి. త్రేతాయుగంలో రాముల వారు ఒక పుష్పక విమానంలో బయలుదేరి ఈ అరణ్యం మీదకి వెళ్తున్నారండి. ఈ రామశబ్దానికి ఆ విమానం ఆగిపోయింది మాట అండి. మనసులు ఎవరు కనిపించట్లేదండి. ఒక పెద్ద పొట్లలో రామరామ శివశివా వస్తుందండి. అప్పుడు రామ లక్ష్మణస్వామి బాణం సంహరిస్తే గుడి పక్కనే ముక్తి గుణం నీరు పొంగిందండి. ఆ నీరుతో పుట్టందరూ పుట్టగరిపి ఉంది మాట అండి. తన రెండు ఎవరమ్మా అంటే తన వృత్తాంతం తన కథ అని చెప్పుకుందండి. నీకేం కావాలంటే నాకేం అక్కర్లేదు, నా దగ్గర ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ క్షణకాలంలో ముక్తినమని కోరింది మాట అండి. అప్పుడు మళ్ళీ త్రేతాయుగంలో రాముల వారు ఈశ్వరుని ప్రార్థించి క్షణకాలంలో ముక్తిని శివలింగం ప్రతిష్ఠించారు మాట అండి. అందువల్ల ముక్తిగాంధాదేవి క్షణముక్తి ఇస్తాము. మన క్షణకాలం పడుకుంటున్నా క్షణకాలం పడికి ఉన్నా మన క్షణంలో మనకి మన కోరికలు అవి నెరవేరుతాం. పురాతన దేవాలయం రాముడు ప్రతిష్ఠించిన కోటి లింగాల్లో ఇది ఒకటి ఉందా? ఇది ఒకటండి.